ప్రో కబడ్డీ సీజన్ 9 లో జరిగిన అతి పెద్ద మిస్టేక్ అది తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తెలవస్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అయితే అది కేవలం ఇక 1:38 లో మ్యాచ్ అయిపోతుంది అనగా తమిళ తెలవస్ సైడ్ అయితే 2 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. సో ఆల్అౌట్ చేసి తెలుగు టైటన్స్ అయితే 100% అయితే గెలుస్తుంది. సో అజింక్య పవర్ అయితే ఒక రైడ్ అయితే చేశాడు. అజింక్య పవర్ ని ట్యాకిల్ చేసి 5 సెకండ్స్ అయితే తెలుగు టైటన్స్ టీమ్ అయితే హోల్డ్ చేసింది. ఈ 5 సెకండ్స్ లో ఎలాంటి స్ట్రగుల్ కూడా చేయలేదు అజింక్య పవర్. దీంతో అంపైర్ వచ్చేసరికి ట్యాకిల్ అయితే రిలీజ్ చేయమన్నాడు. అంపైర్ చెప్పడంతో డిఫెన్స్ అయితే ఆ ట్యాకిల్ అయితే రిలీజ్ చేసింది. దాంతో అజింక్య పవర్ మిడ్ లైన్ అయితే రీచ్ అయ్యాడు. ఆపోజిట్ లో ఉన్న అంపైర్ దీన్ని చూసి ఏకంగా 6 పాయింట్స్ ఇచ్చి గెలవాల్సిన మ్యాచ్ ని ఓడిపించాడు. ఓడిపోవాల్సిన మ్యాచ్ ని గెలిపించాడు. ఆల్మోస్ట్ 100% తెలుగు టైటన్స్ గెలవాల్సిన మ్యాచ్ అది. ఇది ప్రో కబడ్డీ సీజన్ 9 లో జరిగిన అతిపెద్ద మిస్టేక్. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు, అంపైర్ డెసిషన్ కరెక్టా రాంగా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కబడ్డీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే కనుక తెలుగు కబడ్డీ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.